ప్రస్తుతం మనం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ దగ్గరే ఉన్నాము. చూడొచ్చు XL6 అది, కొత్త కారు, ఇంకా నంబర్ కూడా రాలేదు. ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందో కళ్ళకు కనబడతా ఉంది. జనని ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2,299 రూపాయలు మాత్రమే. యాక్చువల్లీ ఆమె ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యి తిరిగి మళ్ళీ ఆమె ఇటు పటాన్ చెరువు వైపు వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. సుల్తాన్పూర్ అనే ఒక ప్లేస్ లో యాక్సిడెంట్ అయింది, కానీ ఇప్పుడు వెహికల్ మాత్రం అక్కడ లేదు. ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వచ్చి తీసుకొచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర, అంటే పటాన్చెరు వెళ్ళే ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర వెహికల్ ని పార్క్ చేశారు. ఎందుకంటే ఓఆర్ఆర్ లో పెడితే ప్రమాదం కాబట్టి, వెహికల్స్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎంత దారుణమైనటువంటి యాక్సిడెంట్ అనేది, అసలు పాటు అసలు ఏది పనికి రాకుండా పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చూడండి. కేవలం రైలింగ్ కి తగిలితే ఇంత పెద్ద యాక్సిడెంట్ అవ్వదు అనేది ఒక మాట వినిపిస్తా ఉంది చూడండి. ఒక్కసారి మొత్తం అసలు ఏది కూడా లేదు, వెహికల్ టైర్స్ వీల్స్ మొత్తం ఇరిగిపోయినటువంటి సిచ్యుయేషన్. కేవలం రైలింగ్ కు తగిలితే ఇంత పెద్ద యాక్సిడెంట్ అవ్వదు. ఇది ఆల్రెడీ ఒక వెహికల్ కి డాష్ ఇచ్చి ఆ తర్వాత ఈ వెహికల్ రైలింగ్ కి ఢీకొట్టింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాకపోతే పోలీసులు ఆ విషయాన్ని పూర్తిగా నిర్ధారించట్లేదు. మనం చూడొచ్చు కేవలం వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారట లోపల మొత్తం. డ్రైవర్ కమ్మ ఆమె పిఏ ఆకాష్ అనే అతనే డ్రైవ్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. పిఏగా కొంతకాలంగా అతను పనిచేస్తున్నాడు, అతనే డ్రైవింగ్ కూడా చేస్తున్నాడు ఇప్పుడు. సో ఆమె వెనకాల సీట్లో, ఇక్కడ ఈ సీట్లోనే ఆవిడ కూర్చుని ఉన్నారు. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా, అంటే పెద్ద ప్రమాదం, మరింత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కనిపించు, ఇంకోటి ఆవిడ సీట్ బెల్ట్ వేసుకోలేదని చెప్తా ఉన్నారు. ఫ్రంట్ చూడండి అసలు ఎంత ఘోరమైనటువంటి, సీట్ బెల్ట్ ఓపెన్ అయింది, ఓపెన్ అయినా కూడా ఆ ఆకాష్ అంటే డ్రైవర్ కి చాలా తీవ్రమైన గాయాలయ్యా, అతను చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆమె మాత్రం స్పాట్ లోనే చనిపోయారు. ఫేస్ కి బాగా గట్టిగా తాకి దెబ్బ, ఆ తర్వాత ఆవిడ స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తా ఉంది. ఇంకొకటి, గత కొంతకాలంగా ఆవిడ్ని మృత్యు వెంటాడుతుందనే చెప్పాలి నిజానికి. ఎందుకంటే వాళ్ళ ఫాదరు లాస్ట్ ఇయర్ మే నెలలో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ సీట్ని లాసియా నందితకి కేటాయించింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ టైంలో, అంటే అప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా ఆ పార్టీ, వాళ్ళకి కేటాయించింది. ఆ తర్వాత ఆమె 17,000 మెజారిటీ తోటి అక్కడి నుంచి ఆవిడ గెలుపొందారు. నిజానికి ఆమె 37 ఇయర్స్, అంటే అతి పిన్న వయస్కులైనటువంటి ఎమ్మెల్యేలో ఆమె కూడా ఒకరని చెప్పాలి. లాస్ట్ డిసెంబర్లో ఆమె ఒక ఓపెనింగ్ కోసం వెళ్ళి షాప్లో లిఫ్ట్లో 3 గంటల పాటు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి, అది మొదటిసారి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. రెండోసారి ఈ నెలలోనే 13వ తారీఖు నల్గొండలో ఒక బహిరంగ సభ జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. ఆ పార్టీ సభలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఆ సభకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆవిడ వెహికల్ ఇది కాదు, ఆ రోజున్న వెహికల్ స్కార్పియో వెహికల్, అది ఫ్రంట్ ఉన్నటువంటి వెహికల్ కి డాష్ ఇస్తే అందులో హోంగార్డ్ కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఈమెకు కూడా దెబ్బలు తాకాయి తల మీద నుదురంతా కూడా. ఆ దెబ్బలు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గను కూడా తగ్గలేదు. ఎగ్జాక్ట్ 10 డేస్ గ్యాప్ లోనే మళ్ళీ యాక్సిడెంట్ అవటం, ఆవిడ ప్రమాదంలో చనిపోవటం మనం చూస్తున్నాము. నిజానికి నేను ఇందాకే చెప్పాను, మృత్యు వెంటాడుతుందేమో అనిపిస్తుంది చూస్తూ ఉంటే వరుస ఘటనలతోటి. ఆమె మరి ఎందుకు ఎలర్ట్ కాలేదో కూడా తెలియదు. నిజానికి డ్రైవర్లు ఇంతకు ముందంతా కూడా గవర్నమెంట్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే మినిస్టర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జిఏడి ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ డ్రైవర్స్ని, చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ని, వెహికల్స్ని కూడా వాళ్లే ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు, కేవలం అలవెన్స్ మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళు డ్రైవర్లను పెట్టుకుంటున్నారు, అలవెన్స్ ఇస్తున్నారు. ఇక్కడైతే మనకు వెహికల్ 100 లాక్ అయినట్టు కనిపిస్తూ ఉంది మీటరు. డైరెక్ట్గా ఇది రైలింగ్కే ఢీకొనిందా లేదు అంటే, ముందు వెహికల్కి ఢీకొని తర్వాత రైలింగ్కి ఏమన్నా ఢీకొట్టిందా అనేది మాత్రమే క్లారిటీ లేదు. ఒకసారి ఆ స్పాట్ కూడా చూద్దాము, రైలింగ్కి ఢీకొట్టినటువంటి స్పాట్. వెహికల్ చూస్తుంటేనేమో కంప్లీట్గా 100% వెహికల్ వేరే వెహికల్ని డాష్ ఇచ్చిన తర్వాతనే రైలింగ్కి గుట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. బట్ అక్కడ సిచ్యుయేషన్ చూస్తే మాత్రం కేవలం రైలింగ్కి తగిలినట్టుగానే కనిపిస్తూ ఉందంట. ఇది పూర్తి స్థాయిలో ఇంకా బయటికి, అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంత చిన్న ప్రమాదం అయితే రైలింగ్కి జరిగితే జరగదు అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. XL6 మరి ఇలాంటి ఇంత సేఫ్టీ, ఎందుకంటే XL6 ఏమి అంత సేఫ్టీ విషయంలో వస్తే దానికి 4 రేటింగ్ ఉంది. మరి అలాంటి వెహికల్లోనే అంటే ఓ రకంగా బాగానే ఉన్నట్టు సేఫ్టీ రేటింగ్, తర్వాత ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ప్రమాదానికి లోనయ్యి ఆవిడ చనిపోవటం మాత్రం, అటు ఆ కంటోన్మెంట్ ప్రజలకు కావచ్చు, ఆమె కుటుంబానికి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు తీరం లోటనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా స్పందించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఆయన ఖచ్చితంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి, నాకు చాలా ఫ్రెండు ఆయన, మంచిగా ఉండేవాళ్ళు నాతోటి సాయన్న గారు అని వాళ్ళ నాన్నగారిని కూడా గుర్తు చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే ఈమె ప్రమాదానికి గురవటం దారుణమైన విషయమని ఇప్పటికే బీజేపీ నేతలు
బండి సంజయ్ గారు, తర్వాత హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా గతంలో ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఇద్దరు కలిసి కూర్చున్నటువంటి ఒక ఫోటోని, పిక్ని షేర్ చేస్తూ ఈ రోజు ఈ వార్త వినాల్సి రావటం దురదృష్టకరం అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేశారు. ఒక్కసారి చూడండి ఎంత దారుణంగా ఉందో వెహికల్. అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది, వెహికల్ చూస్తుంటేనే ఎంత దారుణమైనటువంటి సిచ్యుయేషన్లో ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అనేది. అసలు ఏ ఒక్క పార్ట్ కూడా లేదు. అసలు ఇక్కడ చూడండి, ఇదంతా కూడా సిమెంట్ లాంటిది ఏదో దీని మీద పడింది, డస్ట్ లాంటిది కూడా. ఇది రెయిలింగ్ అలాంటిది ఏమీ ఉండదు. ముందున్న వెహికల్కి ఏదో డాష్ ఇచ్చారు అనేదే అందరూ కూడా అంటున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైనా జరిగిన సంఘటన మాత్రం అత్యంత దారుణమైన విషయం. పొద్దున్న 5 గంటల పావు టైంలో, 5:20 ఆ టైంలో జరిగిందని చెప్తా ఉన్నారు. ఇమీడియట్గా 5 నిమిషాల గ్యాప్లోనే ఇక్కడ నుంచి పోలీసులు వెళ్ళడం, ఆ వెహికల్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగితే, పైకి ఇంకోటి ఏంటంటే ఆకాష్ అనే వ్యక్తికి గాయాలయ్యి, తీవ్రంగా గాయాలయ్యాయి. ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో అతనికి, ఆమె పిఏ, సో అతని కూడా బయట కోలుకొని బయట పడితే అప్పుడు మనకి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, నిజంగా వెహికల్ రెయిలింగ్కే ఢీ కొట్టారా, లేదు అంటే ముందున్నటువంటి ఏదైనా వెహికల్కి గట్టిగా డాష్ ఇచ్చిన తర్వాత ఈ వెహికల్ మళ్ళీ వెళ్ళి రెయిలింగ్కి ఢీ కొట్టారా, తర్వాత ఎంత స్పీడ్లో ఉన్నారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్, పైగా ఫాగ్ కూడా ఉందని చెప్తా ఉన్నారు, ఫాగ్ ఏమన్నా కనిపించక అట్లా జరిగిందా, లేదు ఆ టైంలో నిద్ర ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి తెల్లవారుజామునంటే ఆ టైం అలా ఏమన్నా జరిగిందా, ఈ పూర్తి వివరాలు అయితే రావాలంటే మాత్రం కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ స్పాట్కి కూడా వెళ్ళి చూసేద్దాం, రైలింగ్ దగ్గర ఏం జరిగిందో కూడా ఒకసారి చూసేద్దాం రండి.